దీర్ఘకాలంగా జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యలు వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఎన్ఎం కిషన్ రెడ్డి, ద్యావర సంజీవరాజు, జగిత్యాల జిల్లా అధ్యక్షుడు ఎన్ జైపాల్, జిల్లా కార్యదర్శి వెంకటరమణలు అన్నారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జగిత్యాలలో జర్నలిస్ట్ డిమాండ్స్ డే కార్యక్రమాన్ని కలెక్టరేట్ ముందు శాంతియుత ప్రదర్శన నిర్వహించారు. జిల్లా కలెక్టర్ గోగులుత్తు రవికి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు కిషన్ రెడ్డి, సంజీవరాజు, జైపాల్, వెంకటరమణులు మాట్లాడుతూ రాష్టంలో గత 35 ఏళ్లుగా అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని, కనీసం ఇప్పుడైనా ఇండ్లు, ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ రాష్టం ఏర్పడిన తర్వాతైనా తమకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు వస్తాయని ఆశించిన జర్నలిస్టులకు 8 ఏళ్లుగా నిరాశే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత 8 ఏళ్లుగా పోరాటం చేస్తున్న రాష్ట ప్రభుత్వం సీఎం కేసీఆర్ పట్టించుకోకపోవడం బాధాకరమని అన్నారు. జర్నలిస్టులకు ప్రస్తుతం ఆర్టీసీ ఇస్తున్న 75% రాయితీ సరిగ్గా అమలు కావటం లేదన్నారు. డీజిల్ సెల్, టోల్గేట్ ఫీజులతో రాయితీ కేవలం 50% మాత్రమే అమలవుతోందని తెలిపారు. పెరిగిన ధరల నేపథ్యంలో జర్నలిస్టులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రాయితీని పూర్తిగా అమలు చేస్తూ బస్సు పాస్ సౌకర్యాన్ని జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు కూడా వర్తింపజేయాలని కోరారు. కొంచెం బ్యాక్ ఉంటాయిందండి, మనం పైన వాయిస్ అప్ పోవాలి. సుప్రీంకోర్టు కూడా గైడ్లైన్స్ ఇచ్చింది జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని. ఈ నేపథ్యంలో జగిత్యాల జిల్లాలో పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టులు అందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని గౌరవ జిల్లా మంత్రివర్యులు ముప్పు ఈశ్వర్ గారికి, అలాగే జగిత్యాల శాసన సభ్యులు సంజయ్ కుమార్ గారికి విన్నవించడం జరిగింది. అలాగే జిల్లా వ్యాప్తంగా ప్రతి మండల కేంద్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ, అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని పీడబ్ల్యూజేఎఫ్ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే జర్నలిస్టులు ఆర్థికంగా నిలదొక్కునేందుకు గాను జర్నలిస్ట్ బంద్ పథకాన్ని ప్రభుత్వం అమలు చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని, రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ కరోనా సమయంలో జర్నలిస్టులు పోషించిన పాత్ర చాలా విలువైనది. ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా కరోనా టైంలో జర్నలిస్టులు రోడ్లెక్కి వార్తలు ప్రచురించి, వార్తలు మీడియా ద్వారా అందజేస్తూతోనే చేస్తూ కరోనా గురించి విస్తృత ప్రచారం, నివారణ విస్తృత ప్రచారం చేసిన జర్నలిస్టులను ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం తగదని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. అపరిష్కృతంగా ఉన్న సమస్యలన్నీ